అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పార్వతీదేవి అమ్మవారుగా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారి నుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కా చెల్లెళ్ళు అని, వీరందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు. వీరు 101 మంది. మన గ్రామదేవతలు ఎలా వెలిశారు? మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటో తెలుసుకుందాం. గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్లను, ముఖ్యంగా స్త్రీ దేవతారూపాలను గ్రామదేవతలని అంటారు. సాంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు. ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరకో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండకపోవచ్చు. వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండా ఉండేందుకు, ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవతా వ్యవస్థని ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద స్మార్త ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా ఉండే తీరిక ఓపిక ఉంటాయో, అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు. అప్పటి నుంచి ఆ అర్చకుని వంశం వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. దేవతా విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన ముహూర్తంలోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు. భక్తుల కోరికలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరం ఆలయ ప్రతిష్ఠ జరిగిన ఆ నెల ఆ తిథి నాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే. అలా చేయడం వలన అమ్మకి మన ద్వారా ఏదైనా లోటుపాట్లు కలిగి ఉంటే తొలగుతుంది. ఈ గ్రామదేవతల ఆవిర్భావం ఎలాంటిదో తెలుసుకుందాం. పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడింది. అందుకని ఈ పంచభూతాలకి ప్రతీకలుగా 5 గ్రామదేవతలను ఏర్పాటు చేశారు తొలిదశలో. మొదటిది పృథ్వీ, అంటే నేల. ఇది పంటకి ఆధారము. కుంకుళ్ళు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన పృథ్వినీ దేవతకు కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతంలో ఆ గోంగూర, గోగునార ఇవే వారికి జీవన ఆధారము. కాబట్టి ఆ పేరుతో గోగులమ్మను ఏర్పాటు చేశారు. జొన్నలు పండే చోట జొన్నాలమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాలమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆ తల్లికే నివేదన చేయడం, అర్చకునిగా ఉన్నవానికి అందరూ ఆ పంటని ఇస్తూ ఉండడం, దాన్నే సొమ్ముగా మార్చుకుని అతడు జీవించడం, ఇలా సాగుతూ ఉండేది వ్యవస్థ. పంట వేసేటప్పుడు కూడా ఈ తల్లిని ఆరాధిస్తే గాని చేనుకు వెళ్తుండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖ సంతోషాలతో జాతర చేస్తుండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగుతూ ఉండడం జరుగుతూ ఉన్నది. ఇదే మొదటి దేవత పృథ్వీదేవత. రెండవది జలదేవత. జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ, గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా ఉంటుంది. గుడి ఎత్తుగా కట్టిన తల్లిని చూడాలంటే మెట్లు దిగి కిందికి వెళ్ళవలసి ఉంటుంది. మూడవ దేవత అగ్నిదేవత. తేజస్సు అనగా పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మను, రాత్రిపూట తేజస్సునిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మని దేవతలుగా చేశారు. చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబళ్ళు వాయిస్తారు. అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ అదే కొనసాగుతుందా తెలియదు.
సూరమ్మను ప్రతి అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమి నాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకుని తమ కులవృత్తిని ఆ రోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడికన్ను సూర్యుడుగాను, ఎడమకన్ను చంద్రుడుగాను, ఆ తల్లికి పెట్టిన పేరు ఇరుకులమ్మ, అంటే సూర్యచంద్రుల కళ ఉన్న అమ్మ. నాలుగవది వాయుదేవత. వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతంలో ఉండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువులమ్మను ఏర్పాటు చేసుకున్నారు. ఐదవది ఆకాశదేవత. ఆకాశము ఎత్తులో ఉన్నందున కొండమ్మను ఆకాశదైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రామదేవత నామ విశేషాలు తెలుసుకుందాం. మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనక ఒక పరమార్థం ఉంది. సొంత ఊరిని విడిచి పొరుగురు వెళ్లే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పెలుమేరలో ఉండే తల్లి పొలుమేరమ్మ క్రమంగా పోలేరమ్మ అయ్యింది. ఎల్లా అంటే సరిహద్దు అని అర్థం. అందుకే ఎల్లమ్మ కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవనభృతి కలిగించి పోషించే తల్లి పోచమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ప్రతి వ్యక్తికి ఇంతకాలం జీవించాలనే ఓ కట్ట, అవధి ఏదుందో ఆ కట్టని మేయగల అమ్మే కట్టమేసే అమ్మ. కట్టమేసే అమ్మ కాలక్రమంలో కట్టమైసమ్మ అయ్యింది. స్వచ్ఛమైన అమ్మ అనే అర్థంలో స్వచ్ఛమని, స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది. సాధారణంగా 15 ఊళ్ళకో దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నిటికీ అమ్మ అనే అర్థంలో ఆమెను మా ఊళ్ళమ్మ అని పిలుస్తుంటే క్రమంగా అది మా ఊళ్ళమ్మ అయ్యింది. ప్రజల మనస్సులో పుట్టే ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి, కోరిన కోరికను తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలుపు అంటే ఆలోచన. వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ క్రమముగా తలుపులమ్మగా మారింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారుండేది. ఆ కారణంగా శంకరుని మెడ మీద మచ్చ కారణంగా అంకగలమ్మ, అంకాలమ్మగా మారిపోయింది. పొలిమేరలో ఉండే మరొక తల్లి సీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమికీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే. పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవత తల్లి పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా అంటారు. పాము అమ్మ, పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరు మీదే సుబ్బమ్మ అని కూడా దైవంగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని, పంటని ఇచ్చే తల్లి బతుకమ్మ. గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్నమ్మగా, ఎప్పుడూ సత్యాన్ని చూస్తూ ఉండే తల్లి సత్యమ్మగా, అలాగే పుల్ల అంటే వికసించిన కళ్ళున్న అమ్మని పుల్లమ్మ అని, ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి, నైవేద్యానికి అర్పించుకునే చోట ఉన్న తల్లి అర్పణమ్మగా, క్రమముగా అప్పలమ్మగా అయినది. బెల్లం బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల ఊరేగింపులో అన్నిటికన్నా చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన ఉజ్జి అయినది బాల అమ్మ, అంటే పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థంలో బోనాలు అంటే బోనాలమ్మ. అయ్యా అయిన శంకరునికి అమ్మ కాబట్టి ఈమెను అయ్యమ్మ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ బండాసురుణ్ణి చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళినది కాబట్టి గుర్రాలమ్మ అయినది. ఊరు పేరును బట్టి పిలుచుకునే దేవతలు కొందరున్నారు.
సోమపోలమాంబ అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట. పేర్లు ఏవైతేనేమి, ఆ తల్లి ఎప్పుడూ మనకు తోడుగా అండగా నిలిచి మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఊరి గ్రామ దేవత పేరుని కామెంట్ బాక్స్లో తెలపగలరు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.